మన ప్రభువు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనందరం మరి ఈ సమయం పునర్ధానం కనుక మనందరం కూడా ఆరాధించుకుందాం. మరి ప్రభు పక్షాన మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. పాటల ద్వారా దేవుని మహిమపరచుకుందాం. శ్రేష్టమైన మాటలు కూడా మరి దైవజనులు అందిస్తారు. మరి నిన్న కార్యక్రమంలో ఫిలదెల్ఫియా గురించి రెండవ భాగం గురించి మరి ఈరోజు ధ్యానించబోతాం కనుక ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తుతులు ప్రభువా. నాయన, ప్రశస్తమైన నామములో నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో ఆయా ప్రభువా పునర్ధాన దినమున ఆదివారం రోజున ప్రభువా ఈరోజు ప్రభువా మేము నేను ఆరాధిస్తున్నాను. ఆత్మతో సత్యంతో నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. నాయన, ఆయా మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందుకోమని అడుగుతాను ప్రభువా. ఈ సమయంలో మేము ప్రభువా సంధించి మాట్లాడాను ప్రభువా. అయా ప్రభు ఫిలదెల్ఫియా గురించి అనేక అంశాలు మీరు తెలియపరిచారు. అయా ఇంకా మరి అనేక అనుభూతులు అనుభవాలు మాకు నేర్పిస్తున్నానికి స్తుతులు స్తోత్రాలు ఇచ్చిన ప్రభువా. అయా పాటలు పాడుచుండగా అందరూ ఆనందింపు దయచేసి ప్రతి ఒక్క హృదయాలు మీరు తడవమని అడుగుతున్న ప్రభువా. మీరే జ్ఞాపకం చేసి సాధించబడచ్చు. ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ప్రభువునైనా వాక్యం ద్వారా ఉద్దీకరించబడాలి బాగా దయచేయమని అడుగుచు. నా ప్రభును రక్షకునైనా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అమ్మగారు కృపామణి అమ్మగారు వచ్చి చక్కని పాట పాడి దేవుని మహిమపరుస్తారు. దేవుని నామ స్తోత్రాలు. నేనంటే నీకు ఎంత ఇష్టమో ప్రతిక్షణము నీకే నారాధనా.
గొప్ప ధన్యతను బట్టి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు నామములో మీ అందరూ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని యొక్క కృపలో ఈరోజు మరి ఫిలదెల్ఫియా సంఘములకి చక్కని భాగములకు వచ్చాం. మరి ఈరోజు కూడా రెండో భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మాకు ఇచ్చిన గొప్ప సుదినమైన రోజు. 1959 భూలోకంలో నాకు జన్మ దేవుడు అనుగ్రహించినారు. 59 దేవుడు నాకు గొప్ప భూలోక జన్మని దేవుడు అనుగ్రహించినారు. 79 ప్రభు నామంలో ప్రభువుని ఎరగటానికి, ప్రభు సన్నిధికి రావటానికి, ప్రభు నామంలో ప్రార్థించడానికి 79 ఒక ప్రత్యేకమైన రెండో జన్మ దేవుడు నాకు అనుగ్రహించున్నారు. మా గురుగారు సంసనయ్య గారు, రాణిమ గారి ద్వారా దేవుడు నాకు రెండవ జన్మని దేవుడు అనుగ్రహించున్నారు. 1982 దేవుడు సువార్త చేయటానికి దేవుడిచ్చిన, దేవుడు పొందిన అనుభూతి, ఆ తాళం చెవి, ఆ అధికారాన్ని, ప్రభు పొందిన అధికారాన్ని, సువార్త తాళం చెవి అధికారాన్ని మరి దేవుడు 82 దేవుడు నాకు గొప్ప ప్రత్యేకమైన అనుభూతిని అనుగ్రహించున్నారు.
1984 సంవత్సరం మే నెల 31వ తేదీన మరి మ్యారేజ్ వివాహ కార్యక్రమాన్ని దేవుడు సిద్ధపరిచినాడు కనుక దేవుని యొక్క కృపను బట్టి 1984 సంవత్సరం మే నెల 31వ తేదీన మరి దేవుడు ఒంటరిగా ఉన్న నా జీవితంలో జతపరిచిన విధానం కానీ మే నెల 31వ తారీఖు నుంచి మరి వివాహం చేసి मरी जतपच्चि भार्यनिच्चि मरी कुटुंब यात्र जरिगिंचिन देवुडु आश्चर्यकरमैन विषयं मरी रोजु मा यॊक्क विवाहमु प्रभु अनुग्रहिंचिन गोप्प आ सुदिनमैन रोजु मरी रोजु मरी चाला मंदि विवाहालु नेनु जरिगिंचिन 31वा तेदीन मरी मे नेल 31वा तेदीन चाला मंदि मरी सेवकुल यॊक्क विवाहालु मरी 31वा तेदीन सेवकुल विवाहालु जरिगिंचुन्नारु प्रभु मातो पाटु वारिनि कूडा प्रभु दीविंचिन गाक वारु कूडा संतोषंगा आनंदंगा वारि जीवितंलो कोनसागिंचबडिन गाक मरि 31वा तेदीन देवुनि यॊक्क कृपा पवर्तन बट्टि देवुडु जतनि देवुडु जतपच्चि आ वंटरिगा उन्न मा जीवितंलो मरि जंटगा देवुडु एला सिद्धपच्चाडो अलागे चाला सावकुल कुटुंबाल्लो विश्वासुल कुटुंबाल्लो मरि मे नेल 31वा तेदीन ఆ యువాల సందర్భాలు మేము చేతులతో జరిగించాం దేవుని కృపలో వారిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక కనుక 34 ఆయక ఆ దేవుని యొక్క కృపలో దేవుని యొక్క మహిమలో ఆ దేవుడు ఆశ్చర్యకరంగా 84 సంవత్సరంలో మరి దేవుడు ఆశ్చర్యకరం వివాహం జరిగించారు మరి ఈ రోజు వివాహ ఆ శుభ సందర్భంగా మరి దేవుని యొక్క ఒంటరిగా దేవుని సేవ చేసే నా జీవితంలో మరి జంటగా సేవ చేయడానికి దేవుడిచ్చిన అధికార ఆయక సువార్త అధికారాన్ని ప్రకటించడానికి దేవుడు గొప్ప దన్నిచిచ్చాడు మరి దేవుని యొక్క ఫిలదెల్ఫియ సంఘం ఆరాధ్యంలో ఎందుచేతరంటే ఈ రోజు కూడా ఆ వాక్యం ఆ సువార్త ఫిలదెల్ఫియ సంఘంలోనే సత్యాన్ని మనం నేర్చుకోవడానికి ముందు కొనసాగుతున్నాం ఎందుచేతరంటే దానిలో ప్రాముఖ్యమైన మాట ఉంది ప్రాముఖ్యమైన మాట ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది ఏమని ప్రాముఖ్యమైన మాట ఉందంటే 3:7 వచనంలో ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము కనుక దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును ఎవడను తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపయొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా ఇదే వాక్యములో మరి ఈ సంఘంలో తప్పు లేదు అనే సందర్భంలో శనివారం రాత్రి మనం ఈ ఫిలదెల్ఫియ సంఘంలో తప్పు లేదు కనుక 7 సంఘాల్లో ఈ యొక్క 2వ సంఘం స్వర్ణ సంఘంలో తప్పు లేదు అని దేవుడు సకరి స్టేట్మెంట్ ఇచ్చాడు అలాగే ఈ ఫిలదెల్ఫియ సంఘంలో కూడా తప్పు లేదు అని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడని శనివారం మనం నేర్చుకున్నాం ఈ రోజు దావీదు తాళపు చెవి కలిగి ఎవడునో ఆ వేయ లేకుండా తీయవాడును ఎవడును తీయ లేకుండా వేయవాడునైన సత్య స్వరూపయగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా దావీదు అంటే తెలియని వారు ఎవరు ఉండరు దావీదు అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న కథలు చిన్న పిల్లలు కూడా దావీదు అనే సందర్భం చాలా ఆశ్చర్యక బైబిల్ గ్రంథంలో దావీదు అనేది అందరికీ పరిచయమైన ఆ వాక్యము పరిచయమైన వ్యక్తి దావీదు గురించి చాలా మంచి భావాలతో చాలా సన్ని సన్నివేశాలతో ఈ దావీదు వంశంలో నుంచి యేసు ప్రభు వచ్చారు గనక ఎలాంటి పరిస్థితులు ఎలాంటి అవరోధాలు ఎదురైనా దావీదు తాళపు చెవి కలిగి ఎవడునో దావీదు తాళపు చెవి కలిగి అంటే దావీదు సందర్భం ఇక్కడ దావీదు తాళపు చెవి కలిగి ఉన్నాడంటే దావీదు వంశంలో ఉన్నవారే ఈ అధికారం పొందుతారు అని తాళపు చెవి అంటే మనకి చాలా తెలియని వారు కూడా ఎవరుండరు అందరూ తెలిసిన వారే తాళపు చెవి అనగానే పెద్ద ఇల్లవని చిన్న పాకవని చిన్న పూరు పాకవని చిన్న ఆ తడికి కట్టని లేకపోతే గేటు వేయని లేకపోతే పెద్ద ఆ వెలతో కూడా ఆ ద్వారబంధాలు ఎలాంటి పెట్టని కానీ దానికి ఒక కప్పు వేస్తారు ఆ కప్పు తాళం వేసి బిగించేస్తారు అది తాళపు చెవి ఆ తాళపు చెవితో ఆ తాళం తీస్తేనే తాళం వస్తుంది ఆ తర్వాత గొండు తీస్తారు తలుపు తీస్తారు లోపలికి వెళ్తారు అది వాస్తవమైన విషయం అది చిన్న తాళపు చెవి అయినా
అది వెలగలుపు తాళపు కప్పైనా వెలలేని తాళపు కప్పైనా అది తాళం వేసిన తర్వాత దాన్ని తీసి పగలగొట్టి లోపలికి వెళ్తే ఏమంటారు దొంగలు అంటారు కనుక అది తాళం వేయబడినప్పుడు లోపల చెరబడడానికి ఎవరు కూడా ఎట్టి అవకాశాలు ఉండవు కనుక అలాంటిది లేకపోతే అలాంటి తలుపు లేకపోయినా అలాంటి గేటు లేకపోయినా అలా చెరబడడానికి అవకాశాలు ఉన్నాయి స్వతంత్రంగా వెళ్ళిపోతా ఉంటారు ఆ తలుపు లేకపోతే కుక్కలతో సహా లోపలికి వెళ్ళిపోతాయి కనుక తలుపుండి గొండుండి చిన్న కప్పు వేస్తే తాళం వేస్తే ఆ దానిలో చెరబడడానికి ఎవరు కూడా ముందుకు సాగడానికి అవకాశం లేదు కనుక తాళపు చెవిలో చాలా ప్రాముఖ్యం ఉంది ఆ దావీదు వంశములో ఉన్నవారే ఆ తాళపు చెవి అధికారాన్ని పొందడానికి అర్హత కలిగిన వారని ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘములో చక్కని ఉదత్తరమైన మాటని చక్కగా సందేశం మనకు అందిస్తూ ఉన్నాడు చాలా సంతోషకరమైన విషయం కదా చాలా దీవెనకరమైన విషయం కదా చాలా ఆనందకరమైన విషయం కదా మరి ప్రకటన గ్రంథం అనేది ప్రాముఖ్యమైనది అలా ఆదికాండం కూడా ఆ యొక్క తాళపు చెవి లాంటిది గ్రంథం అంతటి కూడా బైబిల్ గ్రంథం అంతటి కూడా ఆదికాండం కూడా ఒక తాళపు చెవి లాంటిది ఆదికాండం లేదే మిగతా విషయాలు ఏమీ అర్థం కావు కనుక ఆదికాండం కూడా బైబిల్ గ్రంథం అంతటికి ఒక తాళపు చెవి లాంటిది ఆదికాండం ఎలా ఉందో అలాగే ఈ యొక్క తాళపు చెవి అనగా ప్రభు యొక్క స్వాస్థ్యాన్ని పొందటానికి ప్రభు యొక్క అధికారం పొందటానికి ప్రభు యొక్క దీవెన పొందటానికి ప్రభు రాజ్యం చేరటానికి ఈ తాళపు చెవి చాలా ప్రాముఖ్యమైన ఘట్టంగా దేవుడు ఇక్కడ 3:7 దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా శిష్యులంతా ఈ యొక్క తాళపు చెవి గురించి ప్రత్యేకముగా ఈ యొక్క 7:6 ఆ సంఘములో ఈ వృద్ధత్వమైన మాటని తాళపు చెవి గురించి ప్రభు వర్ణిస్తున్నాడంటే ఎంత ధన్యత నిన్న సమయంలో చాలా విషయాలు చెప్పాను కనుక ఆ యొక్క సందర్భాలే కొన్ని కొన్నిగా ఇట్లా అందులో వస్తూ ఉంటాయి కనుక ఆ సందర్భాలు ఆ సన్నివేశాలు చాలా ఆశ్చర్యకరంగా సంతోషకరంగా దీవెనకరంగా మనం ఉంటాయి కనుక నేను చెప్పాను దేవుడు ఆ యొక్క మే నెల 31వ తేదీన 84వ సంవత్సరంలో ఆ యొక్క దేవుడు ఇద్దరు కలిసి సేవ చేయడానికి ఇద్దరము కలిసి సువార్త అందించడానికి ఒక తాళపు చెవి అధికారాన్ని దేవుడు మాకు ఇచ్చారు ఒక్కడగా ఉన్న ఆ తాళపు చెవి ఇద్దరు దాన్ని నడిపించడానికి ప్రాముఖ్యమైన ఘట్టంగా దేవుడు ఇచ్చాడని ముందు సన్నివేశాల్లో చాలా విషయాలు చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా సత్యస్వరూపకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా ఎందుకు చేతనంటే ఇంత ప్రాముఖ్యంగా చెప్పడానికి కారణం ఇంత ప్రాముఖ్యంగా చెప్పడానికి సారాంశం ఏమిటంటే ఇంత ప్రాముఖ్యమైన మాటని చెప్పడానికి ఆ యొక్క సన్నివేశం ఏమిటంటే ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘములో ప్రాముఖ్యమైన మాట మరి మనకు కనిపిస్తూ ఉంది కనుక దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు పరిశుద్ధుడు సత్యస్వరూపకు పరిశుద్ధుడే సంగతులు చెబుతున్నాడు పరిశుద్ధుడు 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 పరలోకములో పరిశుద్ధుడుగా ఉన్నవలసిన నా దేవుడు పరిశుద్ధులుగా మనల్ని మలచి పరిశుద్ధులుగా సిద్ధపరిచి పరిశుద్ధులుగా దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన పరిశుద్ధులుగా స్థిరపరిచి దేవుడి యొక్క ప్రత్యేకమైన ఒక తాళపు చెవి అధికారాన్ని ఇవ్వటానికి దేవుడు మనకి సంసిద్ధం అవుతున్నాడు ఆ అధికారము లేకపోతే అధికారం మనం పొందకపోతే ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఎంత కష్టపడినా ఎంత పంట వేసినా గింజలు మాత్రం రావు ఎందు చేతనంటే తప్ప గింజలే వస్తాయి కానీ గట్టి గింజలు రావు కానీ దేవుని ద్వారా అధికారం పొంది కనుక మనం ముందుకు సాగితే మన జీవితయాత్ర విధానంగా వేరుగా ఉంటుంది ఎందు చేతనంటే ఆయనే మన చేయి పట్టుకొని నడిపిస్తాడు ఒకవేళ మనం చేయి ఆయన చేయి పట్టుకుంటే కావాలనుకుంటే ఆయన చేయి పట్టుకుంటాం వద్దనుకుంటే ఆయన చేయి వదిలిపెట్టేస్తాం అది మన సత్యత్వం కానీ ఆ దేవుడే యేసుక్రీస్తే మన చేయి పట్టుకుంటే నువ్వు కావాలన్నా ఆయన నిన్ను వదలడు నువ్వు వద్దన్నా ఆయన వదలడు నువ్వు పారిపోవాలన్నా ఆయన వదలడు నీకు ఇష్టం లేకపోయినా ఆయన వదలడు అలాంటి అధికార సంబంధమైన ఆ తాళపు చెవి అధికారం చాలా ప్రాముఖ్యమైన ఘట్టమని మనం యోచన చేస్తూ ఉండాలి మా ఆ యొక్క అనుభూతిలో మా విధానాల్లో మా యొక్క నడిపింపులో చాలా ప్రాముఖ్యమైన విధానాన్ని ప్రాముఖ్యమైన అనుభూతిని ప్రాముఖ్యమైన సందేశాన్ని ప్రాముఖ్యమైన అనుభూతిని
దేవుడు మాకు ఇచ్చాడు ఎందు చేతనంటే ఆయొక్క ఇక్కడ చూడండి దావీదు తాళపు చెవి కలిగి అలాంటి ఈ సంఘానికి ఫిలదెల్ఫియా సంఘానికి ఇలాంటి ఇచ్చారు క్రీస్తు పూర్వం 140 సంవత్సరాల క్రితం ఫిలదెల్ఫియా చక్రవర్తి క్రీస్తు పూర్వం 140 ఆ సంవత్సరాల క్రితం ఫిలదెల్ఫియా చక్రవర్తి ఆలోచించాడు ఏమని ఆలోచించాడంటే ఇక్కడ ఒక పట్టణాన్ని కట్టాలి ఓ పట్టణాన్ని కట్టి నా పేరు పెట్టుకోవాలి క్రీస్తు పుట్టక ముందే 140 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వము 140 సంవత్సరాల క్రితము ఫిలదెల్ఫియా అనే చక్రవర్తి ఒక పట్టణాన్ని కట్టించాలని ఆశ కలిగి ఉన్నాడు ఆ పట్టణాన్ని కట్టించి దాన్ని రమ్యమైన పట్టణంగా రూపొందింపజేసి ఆ పట్టణంలో అన్ని వసతులు ఏర్పాటు చేసి అన్ని అవకాశాలు కల్పించి జనసంచారము కలిగిన పట్టణముగా అన్ని అధికారాలుగా పట్టణముగా కట్టించి ఆ పట్టణంలో పట్టణానికి తన పేరు పెట్టుకోవాలని ఆశించాడు ఫిలదెల్ఫియా ఆ చక్రవర్తి ఆ పట్టణం చూసుకున్నాడు ఆహా చాలా బాగుంది పట్టణం చాలా బాగా కట్టించబడింది పట్టణం కానీ ఈ పట్టణం చరిత్రలో చిరస్థాయిగా కనుక నేను గతించిన నా తర్వాత తరాలు గతించిన ఫిలదెల్ఫియా 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 అని ప్రతి నోట అనబడినట్లుగా దీనికి నా పేరు పెట్టుకోవాలని ఆశించాడు దాన్ని ప్రత్యేకమైన రీతిలో కట్టించాడు కట్టించి ఇది ఇక ఫిలదెల్ఫియా అనే పట్టణాన్ని నిర్మించి అన్ని కావలసిన వసతులు ఏర్పాటు చేసి కావలసిన రోడ్లు సమకూర్చి కావలసిన వ్యాపార కేంద్రాలు అన్ని ఏర్పాటు చేసి నా పేరు పెట్టుకుంటే నా తర్వాత ఫిలదెల్ఫియా 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 అనే అనబడేటట్టుగా నా పేరు మారుమ్రోకాలని క్రీస్తు పూర్వమే ఆ క్రీస్తు పూర్వం 140 సంవత్సరాల క్రితమే ఆ పేరు పెట్టేసేస్తున్నాడు అదొక 140 సంవత్సరాలు ఇప్పుడు క్రీస్తు పుట్టి 2020 సంవత్సరం ఇలాంటి పరిస్థితులు 2020 సంవత్సరాలు అయ్యో 140 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఆయన పేరు మారుమ్రోగుతూనే ఉంది కానీ ఆ పట్టణం అలాగే ఉంటే మారుమ్రోగేది కాదేమో కానీ ఆ పట్టణంలో క్రీస్తు సంఘము స్థాపించబడటం వల్ల ప్రభు సంఘం అక్కడ నిర్మించబడటం వల్ల ఆ ఫిలదెల్ఫియా సంఘములో దేవుడి యొక్క పట్టణంలో సంఘము నిర్మించబడటం వల్ల ఆ పేరు కలిగింది దేవుని స్తోత్రం ఆ పేరు ఇప్పటి వరకు కూడా చివరికి పరిశుద్ధుడు పద్మాల దీవులు ఉన్న యోహానుతో కూడా మాట్లాడుతూ సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా పరిశుద్ధుడు హెచ్చరిక చేస్తున్న సందర్భం ఏమనగా ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము దూతకు ఇలాగ చెప్పుమో ఎంత దేవుని నోటి మాట ద్వారా ఫిలదెల్ఫియా మాట వచ్చిందంటే ఎంత ధన్యుడు ఫిలదెల్ఫియా ఎంత ధన్యత పొందాడు అతను గతించిపోయాడు అతను రాజ్యం కోల్పోయినా అతని కుటుంబం కోల్పోయినా అతని వంశం కోల్పోయినా అతని జీవితం కోల్పోయినా అతని చరిత్ర అంతా మట్టమైపోయినప్పుడు కూడా ఏమండి అతని జీవితం మట్టమైపోయినప్పుడు కూడా అతని పేరు ఏ పరిశుద్ధుడి నోటి ద్వారా ఫిలదెల్ఫియా అనే పేరు వస్తా ఉన్నది ఎంత ధన్యత కలిగిన ఆనందం ఎంత ధన్యత కలిగిన సంతోషం ఎంత ధన్యత కలిగిన దీవెన ఎంత ఆశ్చర్యకరమైన దీవెన నేను మార్మోసు పొందిన తర్వాత 79 సంవత్సరంలో ప్రభు స్వరమైన పడింది ఏమని స్వరమైన పడింది అంటే దానియేలు స్వరం వినిపించింది నా పేరు బెనర్జీ కదా దానియేలు స్వరం వినపడుతుంది ఏమిటి అని అలాగే ఆలోచిస్తా ఉన్నాను దేవుని స్వరము దానియేలు ప్రారంభ దినాలు కదా విశ్వాసిగా ఉన్నాను కదా దేవుని స్వరంలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటో నాకు తెలియదు అంత లోతు తెలిసినా కూడా అంత లోతు తెలియదు ఆ లోతు తెలియనప్పుడు ఆ స్వరములో మాధుర్యము ఆ స్వరములో ప్రశాంతత ఆ స్వరములన్న ఆనందం ఆ స్వరం వినపడటం వల్ల మన యొక్క శరీర అవయవాలు పులకించటం ఆనందం కలిగించే ఉప్పొంగిన జీవితం లాగా ఉంది కానీ నేననుకుంటున్నాను నా పేరు బెనర్జీ కదా దానియేలు నిలబడుతుంది ఏమిటి దానియేలు నిలబడుతుంది ఏమిటి దానియేలు నిలబడుతుంది ఏమిటి అనుకుంటున్నాను కానీ స్వరము దానియేలు ఏమిటానో స్వరం పలికిస్తా ఉన్నాను ఈ రోజు నుంచి
నీ పేరు బెనర్జీ కాదు దానియేలు. దానియేలుకి ఇచ్చిన దర్శన భావాన్ని దర్శన విధానాన్ని నీకు ఇస్తాను దేవుని స్తోత్రం. దానియేలుకి ఇచ్చిన ఆ యొక్క దర్శన విధానాన్ని నీకు ఇస్తున్నాను దేవుని స్తోత్రం. దేవుని యొక్క ప్రాముఖ్యాన్ని బట్టి దానియేలుకి ఇచ్చిన దానియేలుకి ఇచ్చిన దర్శన భావాన్ని నీకు ఇస్తాను. ఎంత మాధుర్యమైన సంతోషం. ఈ సమయంలో పునర్దానములక అందరూ కూడా ఆరాధించుకుంటాం. ఎంత మాధుర్యమైన సంతోషం, ఎంత దీవెనకరమైన సంతోషం. కనుక దానియేలు అనగానే ఎంత సంతోషం, అంత ఆనందం. కనుక దానియేలు ఆయన పరిశుద్ధుడు ఆ పేరు పెట్టి పిలవటం ఎంత సంతోషకరమైన విషయం, ఎంత ఆనందకరం. సంతోషపడిపోయాను, ఆనందపడిపోయాను. కనుక నా స్కూల్ సర్టిఫికెట్లు అన్ని బెనర్జీ మీదే ఉన్నాయి. పాత వాళ్ళందరూ బెనర్జీ అనే తెలుసు. ఇప్పుడు వరకు కూడా పాత వాళ్ళందరూ బెనర్జీ అని అంటారు, వాడకైపోయింది. కానీ దేవుని యొక్క కృపను బట్టి దానియేలు అని పేరు దేవుడు పిలవటం ఎంత సంతోషం. ఆ పేరు మనం వింటే, మన పేరు పెట్టి మీ పేరు పెట్టి దేవుడు పిలిస్తే ఎంత సంతోషకరమైన విషయం, ఎంత దీవెనకరమైన విషయం, ఎంత ఆనందకరమైన విషయం. కనుక దానియేలు అని పిలిచాడు ప్రభు. కనుక మ్యారేజ్ కాకముందు ఒక సంవత్సరం 82వ సంవత్సరం ఆ యొక్క నవంబర్ 1 నుంచి 84వ సంవత్సరం మే నెల 31వ తారీఖు వరకు కూడా ఒంటరిగా సేవ చేశాను. మే నెల 31వ తారీఖు నుంచి ఇద్దరుగా సేవ చేయటం ప్రారంభించాం. కనుక దేవుడు ఆశ్చర్యకరమైన విధానాన్ని వివాహ విషయంలో ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రభువా, నువ్వు నన్ను మరి దేవుని యొక్క ప్రాముఖ్యమైన రీతిలో ఎవరిని నాకు జతపరుస్తావు, ఎవరిని నిర్ణయించావు అని ప్రభు దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రార్థన చేస్తుంటే ప్రభు నువ్వు ఏకాంతానికి వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేయి, నేను నీతో మాట్లాడతానన్నారు. సరే నిర్ణయం చేసుకుని ప్రభు చెప్పిన రీతిగా మరి 21 దినాలు నిర్ణయం చేసుకుని ఏకాంతానికని బయలుదేరి ఆ ఏకాంతంలో కూర్చున్నాను. కూర్చుని ప్రార్థన ప్రారంభించాను. 11 గంటలయ్యింది. 11 గంటలయిన తర్వాత వెంటనే ఒక భయంకరమైన గాలి, శబ్దాలు, భీకర ధ్వనులు, ఏకాంత భూములు. ఒక్కడే ఉన్నాను గ్రామానికి దూరంగా, ఏకాంత భూములు ఒక్కడే ఉన్నాను. కానీ అప్పుడు సంవత్సరమే దేవుని సేవలోకి వచ్చి, అంటే జూనియర్ పాస్టర్ని, చీకట్లో ఒంటరిగా పొలాలు ఉంటూ కూడా అలవాటు లేదు, ఒంటరిగా వెళ్ళటం కూడా అలవాటు లేదు. ఎంత భయం అంటే అంత భయం కలిగిన వాడిని. అలాంటి భయం కలిగిన నేను ధైర్యం చేసుకుని నిబ్రత చేసుకుని దేవుని మాట కొరకు వెళ్ళటం ప్రారంభం, వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే పెద్ద ధ్వనులు, గంభీర ధ్వనులు, విజృంభణతో శబ్దాలు మంచి గాలి వేసింది. ఆ గాలి వేసిన సమయంలో, ఆ శబ్దం వేసిన సమయంలో ఒక అస్తమ లాంటిది అట్లా వచ్చేసి ఆ నా నోరు ప్రార్థన చేయకుండా నోరు మూసేసాడు. కనిపించింది ఆలాపన, ఒక అస్తం వచ్చి నా నోరు గట్టిగా మూసేసి, అస్తం నాకు కనిపించట్లేదు కానీ చెయ్యి అస్తం వచ్చి మూసేసినట్టు కనిపించింది. అంటున్నట్టుగా ఆలాపన అర్థమైంది. ప్రార్థన చేయ నిద్ర కాదు, నిద్రపోవటం కాదు, కలగాదు. ఇలా కూర్చున్నప్పుడు ఇట్లా నోరు వచ్చి నోరునట్టు మూసేసేట్టు నోటి మాట రావట్లేదు. రెండో అస్తం వచ్చేసి ఈ గొంతుకు దారికి వచ్చేట్టు పిసికేయటం ప్రారంభించింది. ఇంటే ఊపిరాడతలేదు, కేకలేస్తున్నాను, కేకలు వినపడతలేదు. భయం, చీకటి, ఎవరికి పిలిచినా, ఎవరు పిలిచినా కూడా నా మాట నాకే వినపడతలేదు. ఆ ఒక అస్తము నోరు మూసేసింది, ఒక అస్తం గొంతు పిలుస్తున్నది. కనుక అస్తాలు కనిపించట్లేదు, కానీ ఆ యొక్క ఆ స్పర్శ మాత్రం కానీ ఊపిరాడతలేదు, ఈ యొక్క నోరు మాట రావట్లేదు. భీకరంగా గద్దించి కేకేస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. శక్తిని కూడగట్టుకుని, ఎక్కడ లేని శక్తిని కూడగట్టుకుని, నువ్వు చెప్పిదివుగా ప్రభు, ఏకాంత ప్రార్థన చేయమని చెప్పిదివుగా ప్రభు, కనుక వివాహ విషయం ప్రార్థన చేయమని చెప్పిదివుగా ప్రభు అని ప్రత్యేకంగా పట్టుబట్టి ప్రార్థన చేసే సమయానికి ఆ ప్రార్థన తాకిడికి నాలో ఎక్కడ లేని శక్తి నాలో వచ్చేసి, ఎక్కడ లేని బలము నాలో ఉచ్చరిపించేసి, సంసోని మీదకి సింహం ఎగబడినప్పుడు, సంసోని కనుక ఎలాగో ఉద్రిక్తమైపోయాడో, ఎలాగో శరీర అవయవాలు పులకరించాయో,
అలా దేవుని యొక్క శక్తి ఆత్మ నాలో వచ్చే సమయానికి శక్తి పులకరించి గంభీరంగా పెద్ద కేక వేసి యేసు నామములో దురాత్మ శక్తి వెళ్ళిపో అని కేక వేయి గానీ వెంటనే ఈ యొక్క అస్తం లూజ్ అయిపోయింది, ఈ అస్తం కూడా లూజ్ అయిపోయింది. అట్లా ఒక ఒక రూపం అట్లా దుమికినట్టుగా అర్థమైంది. గడగడ వణిగిపోయాను, భయం వేసిపోయింది. చుట్టూ చూశాను, చీకట కాదు. ప్రియమైన దేవుడు నా జీవిత యాత్రలో జరిగిన గొప్ప సన్నివేశం, వివాహం సందర్భంలో ప్రార్థన చేయటానికి నాకు ఒక జత కావాలి, నాకు ఒక పక్షి కావాలి, నా పక్కన ఒక జత కావాలని నేను నిర్ణయం చేసుకుని దేవుడి చిత్త ప్రకారంగానే వెళ్ళాను. దేవుడు ప్రభు ఉపాసం ఉండమన్నారు, ఏకాంతానికి వెళ్ళమన్నారు, ఆయన మాట ప్రకారంగానే వెళ్ళాను, ఆయన మాట ప్రకారంగా సిద్ధపడ్డాను. కానీ దేవుళ్ళు అటాక్ చేసింది, దేవుళ్ళను పతనం చేయాలని చూసింది, నా ప్రార్థన ఫలించకూడదని చూసింది. కానీ దేవుడు జయమిచ్చాడు, బలమిచ్చాడు. వణిగిపోతున్నాను, గడగడగడ వణిగిపోతున్నాను, ఏం చేయాలో తెలియలేదు. ఇంకా నేను ధైర్యం చేసుకుని ఇంకా గ్రామానికి దూరంగా ఇంకా చీకట్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఒక కళ్ళం లాంటిది ఒక స్థలంలో కూర్చున్నాను, ఖాళీ స్థలంలో. ప్రభువుని అడిగాను, నేను రాత్రి సమయంలో ప్రార్థన ఉండలేను ప్రభు, నాకు ధైర్యం చాలట్లేదు, నాకు నింపడం లేదు, ఒరిగిపోతున్నాను, కళ్ళు తెరిచి ప్రార్థన చేయడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు. కానీ నీ మాట ప్రకారంగా వచ్చాను, కానీ నీ శక్తి మళ్ళీ నాకు చూపించాలి, నీ ప్రభావం ఏదైనా నాకు చూపిస్తే అక్కడ నిలబడగలను, కానీ లేకపోతే నేను ప్రార్థన చేయలేదు, నా వల్ల కాదు. ఏదన్నా నీ యొక్క ప్రభావం నువ్వు చూపించాలి, నువ్వు ఉన్నానని ఒక ధైర్యం నాకు కలగాలి, నీ వెలుగు నాకు కావాలి ప్రభా, నీ వెలుగు కావాలి, నన్ను చుట్టూ కావలి వేస్తేనే కానీ, చుట్టూ ఉంటేనే కానీ నేను ప్రార్థించగలను, లేకపోతే నా వల్ల కాదు, నేను చేయలేను అని ప్రభు దగ్గర మళ్ళా ప్రార్థన చేస్తూ ఉన్నాను. వెళ్ళిపోవాలని ఆశ కలిగిన దాన్ని త్రొక్కివేసి, ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి కదా, భార్య కావాలి కదా, వెళ్ళిపోతే అట్లా మరికేదో సందర్భం అయితే వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇది లైఫ్తో పని, జీవితంతో పని కనుక ఈ లైఫ్ను కోరపరచుకోవడానికి దీనిలో గెలుపొందాలంటే ఏదో దేవుణ్ణి అడుగుదామని ఏదన్నా ఒక నిదర్శనం నాకు చూపించాలి. నేను ఉన్నాను నీ పక్కన అనే నిదర్శనం ఉంటే నేను కొనసాగించగలను, లేకపోతే నా వల్ల కాదు అని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా కళ్ళు తెరిసే ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసి ప్రార్థన చేయట్లేదు. కనుక అప్పుడు సేవకుడు సర్వీస్ వన్ ఇయర్ సర్వీస్ 82వ సంవత్సరం ఆ యొక్క సర్వీస్, అది 83వ సంవత్సరంలో అనమాట ఆ సన్నివేశం. 82 నవంబర్ 21 సేవకు వచ్చాను కదా, 83వ సంవత్సరం సన్నివేశం. కనుక 83-84 మధ్యలో సన్నివేశం ఇది. ప్రార్థన చేస్తున్న సమయంలో వెంటనే 1 గంట 2 గంటలు ప్రార్థన చేసిన తర్వాత నా చుట్టూ పైన పావురము, దేవుని స్తోత్రం, పావురము తిరుగుతుంది నా చుట్టూ. ఆ పావురం మంచి వెలుగుతో ప్రజ్వలిస్తున్న వెలుగుతో ఆ యొక్క నేను కూర్చున్న స్థలంలో నా చుట్టూ పావురం తిరుగుతూ ఉంది. చూశాను, పావురం తిరుగుతుంది. ఆశ్చర్యం వేసింది. అర్ధరాత్రి సమయం పావురం దగ్గ 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 మెరుస్తూ ఉంది, దగ్గ దగ్గ వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది పావురం, టక 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 తిరుగుతూ ఉంది. ధైర్యం వచ్చేసింది. నాకే కాదు మీకైనా సన్నివేశం చూస్తే ఇక ప్రాణత్యాగమైనా చేసేస్తాం, భయపడం. ఇంక అంతకన్నా నిదర్శనం ఏముంది, ఇక ప్రార్థన చేయగల దురాత్మ దుమికి పారిపోయింది, పైన వెలుగు కనిపిస్తుంది, పౌరం కనిపిస్తుంది, చుట్టూ తిరుగుతూ ఉంది. ఆహా, ఆనందం, సంతోషం, ప్రభువా ఇక నేను చేయగలను, ఇక నేను కొనసాగించగలను, ఇప్పటి వరకు నేను ఒంటరిగానే ఉంచావు, కానీ నా జతని సమకూర్చడానికి నువ్వు ఎవరిని సిద్ధపరుస్తున్నావో తెలియకొచ్చు ప్రభు, ఇక నేను నిలబడతా, ఏకాంతం నుంచి బయటికి వెళ్ళను, పొలంలోంచి బయటికి వెళ్ళను, రాత్రైనా పగలైనా ప్రార్థన చేస్తాని ఆనందపడి ఉప్పొంగిపోయిన సందర్భం ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం, నమ్మలేము, చెబితే నమ్మలేదు ఇది. మీరు పావురం కనపడిందా అంటారు, అలా చేయమంటే అలా ఉండమంటే
जीवित एन उड़ा साधिगे निबड़ग सारे परस्थित तुटो एला अवस्थ अवस्थ परस्थित दानेगा पोरा कम इलामंटे वनक गाध एनो सदर्भाल सन्वेश विचित्रम सन्वेश विचित्र सब सदर्भाल जीवन में चूसा आनंद पड़पो तीर्मा को प्रार्थना चेयट प्रार्थना चुना समय चला दर्शना चूप्चार चाल विषया चूप्चार चाल दिबाट विषय चूप्चार चला सदर्भाल चूप्चा चला वे समस्या चूप्चा अट्ला विषय चुपता चवर की ना मु मुगर स्त्री निबड़ा ना मु मुगर स्त्री निबड़ा मुगर स्त्री निबड़न वार्लो मुगर एवर को स्वर विन माला रात्रि समय में मुगर स्त्री ना मुंह मुगर स्त्री ना मुझे निबड़न मुगर स्त्री नीवर को स्वर विपचि मुगर ने चूसा मुगर ना वारे मुगर ना वारे मुगर विवाह चुस्क भार्य अब नोट मटे को फल कावाले अकने समय की मरला ना आत्म बलपरचिंदी आलपरचिंदे प्रभु ना इष्ट का प्रभु नी इष्टमे एवं सिद्धपरस्वो वारे सिद्धपर ना जीवित नड़वटा की मुगर को वारे ना प्रभु मरला आ दर्शन में अलागे प्रार्थना चूना प्रार्थना चूना समय अंदर और मुद्दे तरवा मरुक वेल्पयार तरवा ने विवाह चुस्क आम निबड़े प्रभु ये निर्णय चशा ये विवाह एला परस्थित वा तुगल शक्ति ने धैर्यशाली निबड़ी प्रभु या स्वरम ना दीवीच विवाह विषय में विवाह सदर्भ विषय में देवन या प्रा मुख्यमंत्री विषय में कवाह चुस्को एनो अवस्थ परस्थना एनी विष परस्थितना देवड़ सटने देवड़ नेरवे देवड़ जगह देवड़ आश्चर्यक नि देवड़ महिमक नि देवन मा विवाह समय में देवड़ आ देवड़ का वे पद बस्ताल अम्मे देवन की मर विवाह एला जर इच्छेवर दू तक विवाह ने जगह देवड़ आश्चर्य कट्टल तो विवाह चुस्क मूड दिना मीटिंग मूडो रोज विवाह चुस्क देवन या कृपन बटी देवन या महिम बटी अला विवाह चुस्कना देवन या आश्चर्यक देव नड़पि मुझे सागा म्यारेज अलग विजयवाड़ा अतगार इंटरने ना दी ले पैस्थिंदी बस विजयवाड़े अतगारे एमी लेने परस्थित उन्ना अला क्लिष्ट परस्थित अला गड्ड समस्या प्रभु दर प्रार्थना चेयट प्रारंभ प्रार्थना चुनाव बस वे वे टाइम रात्रि तुम लास्ट बस वे तुम्हें तुम्हारा का अवकाश लें प्रार्थना लपल्ल की बैठक तिगत प्रभु इंतवर चेव इला पैस्थि जो एमी लेने परस्थित विवाह जरूर कनक एम आधार लेने परस्थित आदरण इच्छा घन विवाह जरूरी मूड दिन मीटिंग मूडो दिन विवाह जरूर घन सिद्धपरचा अंदर हेल्पयू इप्ड ने प्रभु ना मार्गमेंट प्रभु लपल्ल की बैठक इंटी बैठक की तिगत अला ध्यान चुस्त समय में वृद्धर देवड़ पटकना आम दिल्ली प्रभु आम दिल्ली आम की बलतर व्याधि लपल बल्लेंटे हास्पल के तकते प्रार्थना वस्ते प्रार्थना चुस्के आपल बल्लो कड़पा अड़े स्वस्थ वे आम बागड़ आ वृद्धर दिल्ली प्रभु अम्मा अब पीचा एवरा आम पड़को तुम गंटल पड़को भोजे पड़कें अम्मा पीलचा एवरा चुस्ते मटन पड़ता एवरना एवरना येसु क्रीस्तनी नी स्वस्थ येसु क्रीस्तनी ना कुमार चला बाधा कनक नीली अत बाधन परामर्शी अत का चपगाने आंटी वैंने आम दर पेट डबू तीस आम दर कुछ डबू वैंने दीसे
అడతా పడతా కళ్ళు కనిపించకపోయినా తడుముకుంటూ గౌగవచ్చేసి ఏడు నా బాబేడి నేనే లోపల ఇంట్లోకి బయటికి తిరుగుతా ఉన్నా. నా బాబేడు నా బేబడు అంటే అందరూ వెళ్ళిపోయాడయ్యా, పెళ్లి చేసి వెళ్ళిపోయాడు అన్న అన్నారట. కాదు, నా బాబే నా బయటకు వచ్చి వస్తే నేను ఆ గుమ్మలో నిలబడి ఉన్నాను అయ్యా అని చేతులు పట్టుకుని రెండు చేతులు పట్టి ఏడవటం ప్రారంభించింది. అయ్యా నీవు చాలా బాధలో ఉన్నావాట, వెళ్ళటానికి కూడా సాధ్యం లేని పరిస్థితిలో ఉన్నావాడు. దేవుడు నన్ను పంపించాడు, ఇదిగో నేను ఇస్తున్నాను. అబ్బా నీవు ఇస్తున్నావా అన్నాను. కాదు, నేను ఇస్తున్నాను, దేవుడు ఇచ్చమన్నాడు. నాకున్నదంత ఇస్తున్నాను, వెళ్ళు, దేవుడికి జయకరం ఉంటాడు అని దేవుడు ఆ యొక్క దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి అవి చేతులు పెట్టగానే కళ్ళంటి నీళ్ళు తుడుచుకుని అప్పుడు సూట్ కేసు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చాను. 5 నిమిషాల్లో బస్సు వచ్చేసి వెక్కే తీసేవాడు. దేవుని స్తోత్రం, దేవుని యొక్క కృపభావాలతో బట్టి ఈ సాక్ష్యాలు చాలా ఘనమైన సాక్ష్యాలు, చాలా అద్భుతకరమైన సాక్ష్యాలు, చాలా బాధకరమైన సాక్ష్యాలు, వినడానికి చాలా దుఃఖకరమైన సాక్ష్యాలు. వెళ్ళిన తర్వాత ఒక్కడే కూర్చున్నాను, బయట కూర్చి వేశారు. పండుకుందాం అనుకుంటున్నాను, పండుకోలేకపోతున్నాను. మనసులో ఏమీ లేవు, కూర్చున్నారు విజయవాడలో. కూర్చున్న సమయంలో మరలా స్వరం వినపడదు. నీ భార్యను తీసుకుని పెట్టి, నీ గురువు గారు తీసుకెళ్ళి మారు మనసులో పెట్టు అన్నాడు ప్రభు. మారు మనసులో పెట్టు అని ప్రభు చెప్పారు. ఆ యొక్క భయంకరమైన చీకటి ఒకటి నా భార్య దగ్గర ఆవరించినట్టు చూపించాను. వెంటనే ఆ యొక్క ఉదయాన్నే మా అత్తమామతో మాట్లాడేసి తీసుకుని ఎడికేపాటు తీసుకెళ్ళి మా గురువు గారి దగ్గర పెట్టేసి వచ్చేసేసాను. మ్యారేజ్ అయింది, వచ్చేసాను అంతే, తోటలోనూ వచ్చేసాను. భయంకరమైన పరిస్థితి కనుక భయ చీకటి అటాక్ అయింది కనుక సాతాను పోరాటం చేస్తున్నాడు అన్నారు ప్రభు. దేవుని యొక్క కృపలో ప్రార్థన చేయటం ప్రారంభించాను. కనుక భార్య ఏమో ఎరిగేపాటు తీర్మానం ప్రార్థనలో ఉంది, నేనేమో తోటలో ప్రార్థనలు ఉన్నాను. భయం అనే విషయ పరిస్థితి వచ్చేసింది. నోటంటే రక్తం పడతాం, ముక్కంటే ఉన్నో రక్తం కారటం. ఆ శేఖర శక్తులు, ఆ శాతపడ శక్తులు అటాక్ చేసేసినాయి. ఆ శక్తులు భయంకరంగా అటాక్ చేసినాయి. కనుక వివాహం జరగకుండా చేయాలని నీ మీద ప్రయోగం చేశారు. కనుక నీవు తీర్మానం వేయమని చెప్పినప్పుడు మరలా ప్రభు దగ్గర తీర్మానంలో కూర్చున్నాను. ఆ ప్రభావం, ఆ యొక్క విధానం, నోటెంబడి రక్తం పడతాం, ముఖ్యమంటే రక్తం పడతాం. ఇలాంటి భయంకరమైన క్షోభలో ఉన్నారు. సచ్చిపోతానో బతుకుతారా అనే పరిస్థితి చెప్పావు. వివాహం చేసుకోమన్నావు, చేసుకున్నాను. నువ్వు నిర్ణయించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాను. నువ్వు పంపించమంటే పంపించారు ప్రార్థనకి. ఏమిటి ఇంత శిక్ష పెడతారా? ఏంటి ప్రభు, సంఘస్థులందరూ చర్చిలో ప్రార్థన చేస్తున్నారు. నా పరిస్థితి వచ్చే ఘోరంగా ఉంది. ఇట్లా తల తీస్తే రక్తం టక్టక్ ముక్కమంటే నోటెంబడి పడిపోతుంది. విషయం పరిస్థితిగా ఉంది. కనుక ఇలాంటి పరిస్థితి అటాక్ అయ్యింది ఏమిటని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క మహిమను బట్టి దేవుడు మాట్లాడుతూ ప్రారంభించి మత్త మామగారు వచ్చారు. పలావు ఆ యొక్క చికెన్ వండుకు తీసుకొచ్చారు. మీరు మాల్లుడే తింటాడని వారు తెలిస్తే మాల్లుడు రక్తం పడుతుంది ఏమిటి, ముక్కండు కారుతుంది, అలాగే తలపైకి ఎత్తేసి కిందకు తెలుసుకోకుండా అక్కడ పెట్టడం నేను తర్వాత తింటానన్న తినే పరిస్థితి లేదు. కనుక వారు గమనించి ఏదైనా ఇలాంటి పరిస్థితి అని వారు ఆ తొల్లాడతారేమో ఉద్దేశంతో మాట్లాడి ప్రార్థనలో ఉన్నాను, నేను మాట్లాడలేను అని చెప్పి తల అలా వచ్చినాను. అలాగే వచ్చేసి వారు వెళ్ళి వారు జాగ్రత్త పడిన తర్వాత నా యొక్క బట్టలన్నీ రక్త మార్పులే. వారు వచ్చేసాము దుప్పటి కప్పులు కూర్చున్నాను, బట్టలన్నీ రక్త మార్పులే. దేవుని యొక్క విషయం పరిస్థితి 2 నెలలు ఏకాంత దేవుని గట్టుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాను. 2 నెలలు పట్టుదల కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించాను. దేవుడు మాత్రమైన విధానాలు చూపించడం ప్రారంభించాను, ఆశ్చర్యకరమైన విధానాలు చూపించడం ప్రారంభించాడు. దేవుడు ఆశ్చర్యం నిలైన తర్వాత నీ భార్యను తీసుకొచ్చుకోవాలని ప్రభు చెప్పాడు. ఆ తర్వాత భార్యను తీసుకొచ్చాం. దేవుని యొక్క తీసుకుని వచ్చి జీవితంలో ముందుకు సాగడం ప్రారంభించాడు. దేవుని యొక్క విషయాల్లో, దేవుని యొక్క విధానాల్లో, దేవుని యొక్క మహిమలో ఈరోజు మనం గమనించవలసిన ఆశ్చర్యకరమైన విధానాన్ని మనం గ్రహించాలి. కనుక దేవుడు ఇక్కడ పిలుపు తెలిపి సంఘానికి ఇచ్చిన ప్రత్యేకమైన అధికారం ఏమిటంటే దావీదు తాళపు చెవి అధికారాన్ని ఇచ్చాడు. చూడండి 7వచనం మళ్ళీ చదువుకుందాం. దావీదు తాళపు చెవి అధికారాన్ని ఇచ్చాడు. కనుక ఇచ్చిన తర్వాత 8వచనంలో దేవుడు ఆ యొక్క సందేశం ఇస్తూ ఉన్నాడు. తర్వాత ఆ తప్పు లేని సంఘముగా దేవుడు సిద్ధపరిచాడు. మెప్పు అనే విషయం మెచ్చుకున్నాడు. తర్వాత బహుమానం ఇచ్చి బహుమానం ఉందని
దేవుడు సక్కని అనుభూతిలో అవి నిన్నల్ల మరి బోధ శనివారం రాత్రి ఈ విషయాలను చెప్పారు కనుక ఏడవ వచనాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. ఏడవ వచనం మళ్ళీ చదువుకుందాం. ఏడవ వచనాన్ని మూడాధ్యాయం ఏడవ వచనం కనుక అధికారాన్ని దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండాను ఎవడను తీయలేకుండాను ఆ అధికారాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు ప్రభు. ఈ వాక్యాన్ని యెషయా గ్రంథంలో మనకు తేటగా కనపడుతుంది. 22:22 యెషయా గ్రంథం 22:22 ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు ప్రభు. ప్రభు తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు. 22:22 ధ్యానం చేస్తున్నాం. ఎవడను మూయజాలడు అతడు మూయగా ఎవడను తీయజాలడు దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతను స్థిరపరిచేదను. అతడు తన సింహ పెద్దల కుటుంబమునకు మాన్యత గల